అందరికీ నమస్కారం. నా పేరు కొన్నేకంటి ఫణికృష్ణ. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. బెస్ట్ గురు టీవీకి స్వాగతం. ఇంకా మీరు మన బెస్ట్ గురు టీవీని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే పక్కనే కనిపిస్తున్న రెడ్ కలర్ బటన్ ని ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అలాగే మా అప్డేట్స్ పొందడానికి బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. వరలక్ష్మి వ్రతం రోజు వేటితో పూజ చేయటం వలన సకల దరిద్రాలు చుట్టుకుంటాయో, అదే విధంగా వేటితో అలంకరణ చేస్తే అన్ని అశుభాలే కలుగుతాయో వాటి గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. కొత్తగ వింత పాతకరోత అను సామెతలాగా ఇప్పటి జనుల ప్రవర్తన ఉంటూ ఉంది. ఇరుగు పొరుగు వాళ్ళను చూసి పాత సాంప్రదాయాలను పక్కన పెట్టి కొత్త సాంప్రదాయాలకు అలవాటు పడుతూ ఉన్నారు. వరలక్ష్మి వ్రతం అనగానే ఇరుగు పొరుగు వాళ్ళను చూసి ఒక వారం ముందు నుంచే అన్ని వస్తువులు కొనుక్కోవటం ప్రారంభిస్తారు. శ్రీ సూక్తంలో లక్ష్మీదేవికి ఏవి ఇష్టమైనవో శంకరాది మహానుభావులందరూ దానిని అనుసరించే మాత ఆరాధన చేసుకుంటూ వచ్చారు. కనుక మనం కూడా ఆ మార్గాన్నే అనుసరించినట్లయితే అమ్మవారి అనుగ్రహాన్ని పొందవచ్చు. అశుభ్రంగా ఉంటూ అంటూ ఆచారాలను పట్టించుకొని ఇళ్లలో జ్యేష్ఠాదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది. కనుక మనం మన ఇంటిని పరిసర ప్రాంతాలను శుభ్రంగా ఉంచుకుంటూ అంటూ ఆచారాలను పాటించే వారి ఇంట లక్ష్మీదేవి నెలవై ఉంటుందని పురాణాలు చెబుతున్నాయి. వరలక్ష్మి అమ్మవారే పాలన్నింటికన్నా గంగి గోవు పాలు నాకు ప్రియమైనవని, పత్రాలన్నింటిలోకి మారేడు దళాలు ప్రియమైనవని, పుష్పాలన్నింటికన్నా పద్మము నాకు చాలా ప్రీతిపాత్రమైనదని, ఫలములన్నింటిలోకి నారికేలము నాకు ప్రీతికరమైనదని, అలాగే వీటన్నింటి గురించి చెప్పిన శ్రీ సూక్తం అంటే నాకు చాలా ఇష్టమని శ్రీ సూక్తంలోని ఫలశ్రుతిలో ఇలా చెప్పుకున్నది. బీజాక్షరాలతో కూడిన గొప్పవారైన పూర్వులు రచించిన స్తోత్రములు నాకు చాలా ఇష్టమైనవి. దానితో పాటుగా నాకు అభిషేకం చేయదలుచుకుంటే పంచామృతాలతో పాటు ఇక్షురసాభిషేకం అంటే చెరుకు రసంతో చేసిన అభిషేకం నాకు చాలా ప్రీతికరమైందని చెప్పుకున్నది. చాలా మంది పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లు, గుళ్లల్లో ధ్వజస్తంభం దగ్గర ఇంకా కొన్ని చోట్ల ఎక్కడైతే దీపారాధనలు చెయ్యొద్దు, హారతి కర్పూరాలు వెలిగించొద్దు అంటారో అక్కడే వెలిగిస్తారు. అలాగే పొరుగింట్లో రూపాయి బిళ్ళలతో లక్ష్మీదేవి అభిషేకం చేశారు కనుక వాళ్ళు ఐశ్వర్యవంతులయ్యారని, మనం ఈసారి 5 రూపాయల బిళ్ళలతో అభిషేకం చేద్దాం, మనం కూడా ఐశ్వర్యాన్ని పొందుదామని పోటీ పడుతూ ఉంటారు. అది చాలా అపచారం. అలా చేయటం వలన లక్ష్మీదేవి కోపాగ్నికి గురి కావలసి ఉంటుంది. రూపాయి బిళ్ళలు 5 రూపాయల బిళ్ళలు మనకు విలువైనవి, అమ్మవారికి కాదు కదా. కనుక మనస్ఫూర్తిగా అక్షింతలు సమర్పించిన అమ్మవారికి ఆనందమే. అహంకారంతో చేసే ఏ పనిలోనూ విజయం సాధించలేము కనుక గుర్తించండి. అమ్మవారు నాకు అది కావాలని ఇది కావాలని ఎప్పుడు అడగరు. ఒకవేళ అడిగినా మనస్ఫూర్తిగా సమర్పించే దేనినైనా స్వీకరించి ఆ లక్ష్మీమాత మనకు వరాల జల్లును కురిపిస్తుంది. ప్రకృతి నుండి వచ్చిన పదార్థాలను నాశనం చేయకుండా ఉన్నది ఉన్నట్లుగా అమ్మవారికి సమర్పించిన అమ్మవారి అనుగ్రహానికి పాత్రులవుతారు. వరలక్ష్మి వ్రతం రోజు అమ్మవారికి చేసే అలంకరణలో ప్లాస్టిక్ పూలు, ప్లాస్టిక్ వస్తువులను వాడవద్దు. అంతేకాదు ఇనుము, ప్లాస్టిక్ తో చేసిన గాజులు, ఆభరణాలను అలంకరణకు వాడకుండా ప్రకృతిలో లభించే పూలు, కొత్తగా అంకురించిన మారేడు దళాలు, మోదుగ చిగుళ్లు, మర్రి చిగుళ్లు, మేడి చిగుళ్లు, తులసి దళాలతో, తామర పువ్వులతో అలంకరించిన అమ్మవారికి ఇష్టమే. కనుక అమ్మవారి అనుగ్రహాన్ని పొందటం వలన సకల సంపదలు పొందుతూ కటిక భేదవాడు కూడా ధనవంతునిగా మారవచ్చు అని పురాణాలు చెబుతున్నాయి. ఇటువంటి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.